हेलो अंडी नमस्ते ई वीडियो लो टमाटो निल्व पच्चड़ी ये विधंगा चेयालो चूपिस्तुन्नानु नेनु श्री विद्या वेलकम बैक टू तेलुगिंटी मुच्चट्लु टमाटो निल्व पच्चड़ी चूसे मुंदरा मा चैनल नी मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडी अलागे पक्कने उन्न बेल आइकॉन नी कूडा क्लिक चेयंडी बेल आइकॉन नी क्लिक चेयडं वल्ल मेमु वीडियो अप्लोड चेसिन प्रतिसारी मीकु नोटिफिकेशन वस्तुंदी मा वीडियोस नी मिस् अवकुंडा चूडोच्चु इंका टमाटो निल्व पच्चड़ी तैयार चेसेदाम। टमाटा पच्चड़ी तैयार चेयडं कोसमनी मुंदुगा टमाटालनी शुभ्रंगा कड़गेसी ओक पात्रलोकि तीसुकुन्नानु। आ तर्वात टमाटालकि तड़ि अनेदी लेकुंडा मोत्तम काटन वस्त्रंतो तुडुस्तू उन्नानु। ई विधंगा टमाटालु अनेवि तुडुचुकोवडं वल्ल पच्चड़ी अनेदी एक्कुव रोजुलु निल्व उंटुंदि। ఈ విధంగా అన్ని టమాటాలను తడి లేకుండా తుడిచి ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను। టమాటాలు అనేవి ఈ విధంగా గట్టిగా రెడ్ కలర్ గా ఉండే విధంగా చూసుకోవాలి। ఈ విధంగా కలర్ఫుల్ గా టమాటా ఉన్నట్లయితే పచ్చడి రంగు అనేది చాలా బాగా వస్తుంది। టమాటాలు అనేవి గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి। మరీ మెత్తగా ఉండే టమాటాలు ఉపయోగించినట్లయితే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు। ఈ విధంగా గట్టిగా ఉండి ఎర్రగా పండిన టమాటాలను తీసుకోవాలి। ఈ విధంగా టమాటాలన్నింటిని తుడిచి పక్కన పెట్టుకోవాలి। ఇంకా తడి ఏదైనా ఉన్నట్లయితే అది కూడా ఆరిపోతుంది। ఈ లోపు మనము టమాటా పచ్చడికి కావాల్సిన చింతపండుని కూడా క్లీన్ చేసుకుందాం। అర కేజీ టమాటోలకి 100 గ్రాముల చింతపండు అనేది అవసరం అవుతుందండి। చింతపండు ఈ విధంగా తీసుకొని దానిపైన ఏదైనా నార అదే విధంగా చింతపండు పెంకు అనేది ఏదైనా ఉన్నట్లయితే తీసేసి శుభ్రంగా నీట్ గా చేసి పెట్టుకోవాలి। చింతపండు పైన నార అదే విధంగా చింతపండు పెంకులు అనేవి పూర్తిగా తొలగించాలండి। ఎందుకని అంటే ఇక్కడ టమాటా పచ్చడి చేసే సమయంలో మిక్సీ కాని రోలు కాని ఉపయోగించట్లేదు। అందువల్ల చింతపండు పైన నార అనేది ఉన్నట్లయితే అది పచ్చడిలో వస్తుంది। అందుకోసమని అన్ని పూర్తిగా తీసేసి శుభ్రంగా చేసి పెట్టుకోవాలి। చింతపండుని ఈ విధంగా శుభ్రంగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను। ఆ తర్వాత తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కట్ చేస్తున్నాను। టమాటా ముక్కల్ని వీలైనంత చిన్నగా కత్తిరించుకోవాలి। ఇలా చిన్నగా కత్తిరించడం వల్ల టమాటోలు బాగా మగ్గిపోతాయి। టమాటా ముక్కలన్నింటిని ఈ విధంగా చిన్నగా కత్తిరించి పెట్టుకున్నాను। ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె కాస్త వేడెక్కగానే అందులోకి 1.5 స్పూను నూనెని వేస్తున్నాను। నూనె కాస్త వేడెక్కగానే అందులోకి కత్తిరించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేస్తున్నాను। అందులోకి శుభ్రంగా చేసి పెట్టుకున్న చింతపండుని వేస్తున్నాను। చింతపండు కూడా వేసిన తర్వాత గిన్నెపైన మూత పెట్టి మగ్గనిస్తున్నాను। మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి చింతపండు టమాటాలు అనేవి అన్ని బాగా కలిసే విధంగా కలిపేస్తున్నాను। ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనిస్తున్నాను। ఇలా 5 నిమిషాలకు ఒకసారి అన్న విధంగా మూత తీసి కలపడం వల్ల మనకి పచ్చడి అనేది అడగంటకుండా టమాటాలు బాగా మగ్గుతాయి। టమాటోలు ఈ విధంగా మగ్గిన తర్వాత కలిపే సమయంలో చెంచాతో టమాటోలని ఈ విధంగా వత్తుతూ కలపడం వల్న టమాటోలు అనేవి బాగా స్మాష్ అవుతాయి। టమాటోలు బాగా మగ్గిపోయాయి కదండి। ఇంకా ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ కారం పొడిని వేస్తున్నాను। 1 టీ గ్లాసు లేదనుకుంటే 100 గ్రాముల కారం పొడిని వేయొచ్చు। 1/2 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు 100 గ్రాముల కారం పొడి సాల్ట్ తగినంత వేసుకోవాలి।
అదే విధంగా కొద్దిగా పసుపుని కూడా వేసి అన్ని బాగా కలిసే విధంగా కలిపేస్తున్నాను. సాల్ట్ అనేది కారం వేసినంత వేయకూడదండి. వేసినట్లయితే సాల్ట్ మరీ ఎక్కువైపోయిందంటే కష్టమవుతుంది కదా. కావాలి అనుకుంటే ఒక రెండు రోజుల తర్వాత కూడా రుచి చూసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా చేసిన టమాటో నిల్వ పచ్చడి అనేది నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. నెలకి ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నిల్వ పచ్చడి అనేది చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అనేది చాలా ఈజీగా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. అన్నీ బాగా కలిసిన తర్వాత అర చెంచా జీలకర్ర మెంతుల పొడి అనేది వేస్తున్నాను. ఇంకా పొడి కూడా వేసేసి అది కూడా బాగా కలిసే విధంగా కలిపేస్తున్నాను. టమాటా పచ్చడి అనేది ఈ విధంగా గట్టిగా మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నూనెని వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కగానే అందులోకి 1.5 చెంచా జీలకర్ర 1 చెంచా ఆవాలని వేస్తున్నాను. రెండు చెంచాల మినపగుళ్ళని కూడా వేస్తున్నాను. అవి వేగుతున్న సమయంలోనే ఒక వెల్లుల్లిపాయలోని వెల్లుల్లి రెబ్బలన్నింటినీ పొట్టు వలిచి వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 చెంచా ఇంగువని వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకుని కూడా వేస్తున్నాను. ఇంకా పోపు అయితే సిద్ధమైపోయిందండి. పోపు కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులోకి చల్లారిన టమాటా పచ్చడి మిశ్రమం మొత్తం కూడా వేసి పోపు పచ్చడికి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పచ్చడి అయినా పోపు అయినా వేడిగా ఉన్నప్పుడే మనము కలిపినట్లయితే పచ్చడి రంగు అనేది నల్లగా మారుతుందండి. అందుకోసమని చల్లారిన తర్వాత వేయడం వలన పచ్చడి రంగు అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. పోపు పూర్తిగా పచ్చడికి కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇంతేనండి ఎంతో రుచికరమైన టమాటో నిల్వ పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. పోపు పూర్తిగా పచ్చడిలోకి కలిసిపోయింది కదండి. ఇంకా దీన్ని గాజు సీసాలోకి పెట్టేస్తున్నాను. ఈ విధంగా గాజు సీసా లేదంటే గాలి వెళ్ళని డబ్బాలోకి పెట్టి పచ్చడిని నిల్వ చేసుకున్నట్లయితే నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.